రక్త పుష్ప కారీష హోమం ఏమిటిది? విచిత్రంగా ఉంది పేరు. కొంతమందికి ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారట, రక్త పుష్పం ఏమిటి ఏమిటి ఏమిటి. అది ఎలా ఉంటుందంటే కరివేర పుష్పం. ఇప్పుడు రక్తవర్ణంతో ఉన్నటువంటి పుష్పం అది, ఎరుపు రంగులో ఉంటుంది. అంతే రక్తమని కాదు అక్కడ అర్థం, రక్తవర్ణ పుష్పం అది. కారీషము అనగా ఆవు పేడ. ఆవు పేడను మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఆవు పిడకలను ఆవు నెయ్యిలో తడిపి ఆవు నెయ్యితో రక్త పుష్పాలతో శంకరుడికి అతి ప్రీతికరమైనటువంటి నమక చమక రుద్రాలతో, ఏకాదశ రుద్రం అత్యంత అద్భుతంగా నమక చమకంతో హోమాన్ని నిర్వహించడం జరుగుతోంది. విశేషమైన ఫలితాలు ఉంటాయి, ఎందుకంటే శివరాత్రి గడియలు వెంటనే ఇది చాలా శక్తివంతమైనటువంటిది. ఎటువంటి సమస్యలు ఉన్నా, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, చేయిదాకా వచ్చి జారిపోవటం, ఇంటికి అడ్వాన్స్ ఇచ్చినా క్యాన్సిల్ అయిపోవటం, పిల్లల చదువు సరిగ్గా ఉండకపోవటం, ఇందులో పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి, ఈ హోమం వారికి విజయాన్ని చేకూరుస్తుంది, ఇది ముమ్మాటికి సత్యం. కాబట్టి అష్ట దరిద్రాలు ఒక మాటలో చెప్పాలంటే ఎటువంటి ఇబ్బంది అయినా సరే తొలగించుకునే శక్తినిస్తుంది ఈ రక్త పుష్ప కారీష హోమము. అందులో ఇంకొక అద్భుతమైందంటే ప్రసాదంగా అక్షయ పాత్రనే బాబా మీకు ఇస్తున్నాడు. చూడండి, మీకు ఇవ్వబోతున్న సూక్ష్మ హోమ పాత్ర సామాన్యమైనది కాదు, ఎందుకంటే అది రాబోయే రోజుల్లో వాటితో ఏమేమి చేయించిపోతామో మీకు తెలుస్తుంది. చాలా విశేషమైనటువంటి ఒక ప్రక్రియ చేయొచ్చు దాంతో. ఆ ప్రక్రియ ఏంటో కూడా తర్వాత వీడియోలో చెప్తాను. కాబట్టి ఈ హోమంలో పాల్గొంటున్న అందరికీ కూడా హోమ పాత్ర, ఆ విభూతి ప్రసాదం, అవన్నీ కూడా బాబా యొక్క చిన్న ఫోటో, ఇవన్నీ కూడా కొరియర్లో పంపడం జరుగుతుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా పాలు పంచుకోవచ్చు. ప్రత్యక్షంగా పాలు పంచుకునేవారు రావచ్చు, పరోక్షంగా పాలు పంచుకునే వారికి సంకల్పాలు నేను చెప్పి నేను ప్రతిసారి లాగానే ఇలాగే చేస్తాను. కాబట్టి ఇంకా వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం, అలాగే మాన్సి టీవీ.